హాయ్ అండి, నమస్కారం. 9 రకాల రోగాలని నివారించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలం, ఆ ఫలంతో చేసినటువంటి ఒక పచ్చడి. అది ఏం ఫలం అంటే నారదబ్బ ఫలం, నారదబ్బకాయ అని కూడా అంటాం. ఇది నారదబ్బ చెట్టు మీరు చూస్తున్నారు. అనకాపల్లిలో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే మనం వెళ్ళినప్పుడు అద్భుతం కాయలు కాస్తే కోసుకుని తెచ్చుకున్నాను. వాటితో పచ్చడి చేయబోతున్నాను అనమాట, నారదబ్బ పచ్చడి. ఈ నారదబ్బ అనేది సిట్రస్ జాతి చెందింది, అంటే నిమ్మ జాతికి చెందినటువంటి ఒక చెట్టు. నిమ్మ నారింజలో ఉండేటువంటి పోషకాల కంటే అద్భుతమైన ఔషధ గుణాలు కూడా ఈ నారదబ్బకాయలో ఉంటాయన్నమాట. 9 రకాల రోగాలని రాకుండా చేస్తుంది, నిరోధిస్తుందని చెప్పి అంటారు దీన్ని. నవరోగ నిరోధకాయ నారదబ్బకాయ, నవరోగ నిరోధకాయ నారదబ్బకాయ అని అంటారట. నేను కూడా విన్న విషయాలు ఇవి, మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే దీంతో పచ్చడి ఎలా చేయాలి, ఇది ఏ ఏ రోగాలు రాకుండా చేస్తుంది ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా కంటి చూపులు మెరుగుపరుస్తుందండి, అలాగే చర్మం యొక్క ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది, అజీర్తిని నివారిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, అలాగే గాయాలు పుళ్ళు అయితే వాటిని త్వరగా మానేలా చేస్తుంది, శరీరంలో రక్త వృద్ధిని చేస్తుంది, నోటి పూత అరికడుతుంది, జుట్టు సమస్యల్ని హెయిర్ ఫాలింగ్ని ఆపుతుంది, అలాగే వికారం వాంతులు ఇలాంటివి రాకుండా చూస్తుంది, ఎలర్జీలు రాకుండా చూస్తుంది అన్నమాట. అంటే 9 రకాల రోగాలని నిరోధించేటువంటి శక్తి నారదబ్బకాయకు ఉంది. కాబట్టి నవరోగ నిరోధకాయ నారదబ్బకాయ అంటారట. అయితే దీన్ని మనం ఎలా పచ్చడి చేయాలో చూద్దాం. కాయలు కోసి శుభ్రంగా వాటిని కడిగి తొక్కతోనే మనం కట్ చేసుకోవాలండి. మనం బత్తాయికాయ కట్ చేసిన కట్ చేసి బత్తాయికాయ జ్యూస్ తీసేటువంటి జ్యూసర్ ఉంటుంది కదా, దాంతో జ్యూస్ తీయాలి. మనం 4 కాయలు మనం పచ్చడి చేయాలనుకుంటే 2 కాయలు జ్యూస్ తీసుకోవాలి. 2 కాయలు ఇప్పుడు నేను కట్ చేస్తున్నాక ముక్కలు కట్ చేసి బౌల్లో వేసుకోవాలి. ఈ బౌల్లోనే ఇందాక మనం తీసి పెట్టుకున్న జ్యూస్ దాంట్లో కలిపేసి దీనికి మంచి సువాసన రావడం కోసం మనం పచ్చిమిర్చి యాడ్ చేయాలండి. పచ్చిమిర్చి అంటే కొంచెం కారం తక్కువగా ఉండేటువంటి మిరపకాయలు వస్తూ ఉంటాయి కదా మార్కెట్లో, వాటిని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి ఈ దెబ్బకాయ ముక్కలు రసంతో కలిపి సాల్ట్ వేసి అలా ఊరబెట్టాలండి 1 అవర్ పాటు. చక్కగా నాని ఆ పులుపు ఉప్పు పచ్చిమిరపకాయ ముక్కలు పండుకుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి మనం పోపు రెడీ చేసుకోవాలి దీంట్లోకి. అంటే కారం కావాలి కదా పచ్చడికి, మెంతి కారం కావాలి. సో సరిపడంత ఆయిల్ వేసుకుని, పోపు వేగడానికి ఆయిల్ వేసుకుని, ఎండుమిర్చి కొంచెం కారం పడుతుంది కాబట్టి కొంచెం కారం వేసుకోవచ్చు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు. మెంతులు మరీ ఎక్కువ వేసుకుంటే చేదుగా ఉంటుంది. ఇంక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ నారదబ్బకాయలో కొంచెం చేదు ఉంటుందండి, చిరు చేదుగా ఉంటుంది. మన నిమ్మకాయలాగా నారింజకాయలా ఉండదు, కొంచెం చిరు చేదుగా ఉంటుంది. ఆ చేదే మంచి రుచి అన్నమాట. సో చివరిలో మనం జీలకర్ర వేసాం, ఇంగువ. ఇంగువ ఈ పచ్చడికి మంచి రుచి మంచి సువాసన ఇస్తుంది అన్నమాట. పోపు తయారు చేసుకుని చల్లారబెట్టి మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. మెత్తగా చూర్ణంలో చేసుకుంటే బాగుంటుంది. బాగా మెత్తగా చేసుకుంటే బాగుంటుందండి చూర్ణం. ఇప్పుడు ఈ కారాన్ని మనం ఇందాక మనం నానబెట్టి ఉంచినటువంటి దెబ్బకాయ ముక్కల్లో కలిపేద్దాం. చాలా సులువు అండి పచ్చడి చేయడం, చాలా రుచిగా ఉంటుంది, అలాగే మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇప్పటికే మీకు నారదబ్బ పచ్చడి గురించి తెలిస్తే కనుక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నారదబ్బ చెట్లు చాలా అరుదుగా ఉంటాయండి. ఒకవేళ మీ ఇళ్లల్లో, మీ పెరట్లో, మీ తోటల్లో కనుక నారదబ్బ చెట్లు ఉంటే కనుక నాకు మొదట్లో చెట్టు ఉంది అని కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇడ్లీ వేస్తున్నానని, ఇడ్లీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. వేడివేడిగా ఇడ్లీ వాయ తీసాను. మల్లెపూల్లో ఇడ్లీ చక్కగా నోరూరిస్తూ ఆకుపచ్చగా, పసుపచ్చగా, ఎర్రగా చట్నీ టేస్ట్ చేద్దామండి. అద్భుతంగా ఉంటుందండి టేస్ట్, అందులో తిరగలేదు. సో మీరు కూడా ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
నా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ధన్యవాదాలు.